షణముఖ టీవీ కి స్వాగతం పెదపూడి మండలం జీ మామిడాడ గ్రామంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఆరవ జయంతిని పురస్కరించుకొని స్థానిక మెయిన్ గల రోడ్లగల స్టాండ్ వద్ద ఏపీఆర్సీఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మడికి సత్యం పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు ఏసుల ఆధ్వర్యంలో ఏపీఆర్సీఎస్ జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజాబాబు అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నరేంద్ర మోడీ పాసిస్టు పాలన నశించాలి సామ్రాజ్యవాదం నశించాలి సాధిస్తాం అల్లూరి ఆస్యాళ్ళంటూ నినాదించారు ఈ సందర్భంగా వల్లూరి రాజబాబు మాట్లాడుతూ నాడు బానిసత్వం పోవాలని దోపిడి పీడన పరాయి పాలన నుండి విముక్తి కోరి ఈ దేశ ప్రజల ధనమాన ప్రాణాలను కాపాడాలని అతి చిన్న వయసులోనే దేశం కోసం రవి అస్తమించని బ్రిటీషు సామ్రాజ్యాన్ని గడగడలాడించి బ్రిటీషు తుపాకీ తూటాకి తన గుండె ఎదురొడ్డి రక్తం చిందించిన మహనీయుడని కొనియాడారు డెబ్బై నాలుగేళ్ల స్వతంత్ర భారతంలో నేటికి దోపిడీ పీడనలు పోలేదన్నారు తెల్లదొరలు పోయి నల్లదొరలకు అధికార మార్పిడి జరిగిన తప్ప నేటికి పేదోడికి స్వతంత్రం రాలేదని విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాల వలన ప్రజలపై భారం పడుతుందని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో హిందూ మతోన్మాదం పెరిగిందని దళిత ఆదివాసీ మహిళలకు మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు నిరుద్యోగం అధిక ధరలు వ్యవసాయ రంగ సంక్షోభం వంటి అనేక సమస్యలతో దేశంలోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు కుల మతాలకి అతీతంగా పీడిత ప్రజలు అందరూ ఏకమై అల్లూరి పోరాట స్ఫూర్తితో ఈ మతోన్మాదం దోపిడి పీడనలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కన్వీనర్ వడ్లమూరి మంగాదేవి ఏపీఆర్సీఎస్ జిల్లా డివిజన్ నాయకులు వల్లూరి సత్యబాబు రిక్షా కార్మిక సంఘం నాయకులు అప్పన్న సూరిబాబు శంకరం అనిలు తదితరులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు